హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. ఆంధ్ర కర్ణాటక రాజ్య ప్రజలకి అభిమాన పాత్రుడు, అష్ట దిగ్గజాలను తన కొలువులో నిలిపిన కవిత సార్వభౌముడు, ఆంధ్ర జాతి పౌరుష ప్రతాపాలని దిగ్గంతాల వరకు వ్యాప్తి చేసిన కారణ జన్ముడు, తెలుగు దేలయన్న, నేను తెలుగు విభుండనంటూ తెలుగు జాతి కీర్త ప్రతిష్టలను చాటిన తెలుగు సార్వభౌముడు, ఆయనే విజయనగర సామ్రాధీశుడు, మూరు రాయరగండ శ్రీకృష్ణ దేవరాయలు. 13వ శతాబ్దమందు యవన దురాక్రమణదారులు ఉత్తర భారతదేశమును ఆక్రమించారు. ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశాన్ని జయించాలన్న దురుద్దేశంతో తనను ఎదిరించి పోరాడిన రాజులందరినీ సంహరించి వారి శరీరాలను కోటగుమ్మం ముందు వేలాడిదీసి భయాన్ని కలిగించాడు. హిందూ రాజ్యాలన్నీ ఒకదాని వెంట ఒకటి పతనమయ్యాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఎదిరించడానికి ఒక్క హిందూ రాజ్యము కూడా మిగలలేదు. హింసాకాండ, మానభంగములు, గోవధలు, శిశుహత్యలు, స్త్రీహత్యలు, దేవాలయాల నాశనము, విగ్రహాలు ధ్వంసం చేయుట వంటివి సాగుతుండేవి. ఇటువంటి దుర్భరమైన దుష్కృత్యాలు నివారించడానికై బలమైన హిందూ రాజ్య స్థాపన అవసరమని భావించాడు శ్రీ విద్యారణ్యస్వామి. వైష్ణవాంశ సంభూదుడైన విష్ణు పార్షదుడు బ్రహ్మశాపం వల్ల తన మొదటి జన్మలో ప్రహ్లాదునిగాను, ఆ తదుపరి జన్మలో శ్రీ విద్యారణ్యస్వామిగాను, తన 3వ జన్మలో శ్రీగురు రాఘవేంద్రస్వామిగాను జన్మించారని పురాణగాథ. అందుచేత విద్యారణ్యస్వామిని కారణ జన్ములుగా భావిస్తారు. శ్రీ విరూపాక్షస్వామి, శ్రీ భువనేశ్వరీ మాత స్వయంభువులై వెలసిన పంపా సరోవర తీరాన హేమకూట పర్వత సానువులలో హంపీనగర సామీప్యములో విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి సంకల్పించారు మహాతపస్సంపన్నులైన విద్యారణ్యస్వామి. హిందూ సామ్రాజ్య స్థాపనోద్దేశముతో ఆయన తుంగభద్రా తీరానికి వచ్చారు. దురాక్రమణదారులను దేశము నుండి పారద్రోలడానికి హిందువులందరూ సంఘటితం కావాలని శ్రీ విద్యారణ్యులు మొదటగా ప్రకటించారు. ఢిల్లీ పాదుషా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆనెగొందిపై దండెత్తాడు. ఆనాడు ఆనెగొందిని పాలిస్తున్న జంబుకేశ్వరుని సేనావాహిని నడిపించడానికి అక్కన్న, కంపన్న, బొక్కన్న, మర్దన్న, మారన్న అనే 5గురు సర్వసేనాధిపతులుగా ఉన్నారు. తుగ్లక్ సైన్యము ధాటికి జంబుకేశ్వరుని సేన నిలవలేకపోయింది. జంబుకేశ్వరుడు వీరమరణం పొందాడు. మర్దన్న, మారన్న సంగం రాజులు బందీలుగా చిక్కారు. ఆనెగొంది సుల్తాను స్వాధీనమైంది. హరిహరరాయలు, బొక్కన్నలు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా పనిచేసేవారు. 1323వ సంవత్సరంలో ఓరుగల్లు పతనం తరువాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపలకి పోయి ఆనెగొంది సంస్థానములో చేరారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326లో కంపలిని జయించినప్పుడు వీరిద్దరూ బందీలుగా ఢిల్లీకి తరలించబడ్డారు. దారిలో భయంకరమైన గాలి దుమారం వచ్చి సైనికులు బందీలు చెల్లా చెదురయ్యారు. ఈ గొల్ల సోదరులిద్దరు మాత్రము పారిపోకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. సుల్తాను వారిని గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతోషించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు. ఈ సోదరులిద్దరిని ఇస్లాం మతంలోకి మార్చాడు. అయితే అదే సమయంలో కంపలిలో మాలిక్ నయీబు పట్ల వ్యతిరేకత మొదలై రాజ్యము చేజారిపోతుండగా విప్లవాన్ని అణచివేయడానికి తుగ్లక్ హరిహరరాయల్ని, బొక్కరాయలను పంపాడు. అన్నదమ్ములిద్దరూ కంపలిని స్వాధీనపరుచుకున్నారు. కంపలి సుల్తాను స్వాధీనమైంది. అయితే అక్కడ నుండి బొక్కన్నలు, హరిహరరాయలు, అక్కన్నలు యుద్ధభూమి నుండి పారిపోయి శ్రీ విద్యారణ్యుల వారి ఆశ్రమము కోరారు. అక్కన్న, బొక్కన్నులు ఒకనాడు వేటక పోగా అక్కడ అరణ్యమునందు ఒక చిన్న గుహయందున్న కుందేలొకటి తనను వెంటాడుతున్న వేటకుక్కలను ఎదురు తిరిగి తరిమి కొట్టింది. వారిద్దరికీ ఆశ్చర్యము కలిగి తాము చూసిన సంగతంతా శ్రీ విద్యారణ్యులకు తెలియజేశారు. శ్రీ విద్యారణ్యులు ఆ ప్రదేశానికి చేరుకొని తన జ్ఞానదృష్టిచే పరిశీలించి తమ చిరకాల కాంక్షయగు సామ్రాజ్య స్థాపనకు అదే సరైన ప్రదేశమని తెలుసుకున్నారు. జంబుకేశ్వరుని సేనాలలో ఒకడైన కంపన సర్వసైన్య సమేతముగా ఒకనొక ముహూర్తాన ఆనెగొందిపై దాడి చేశాడు. హఠాత్తుగా మీదపడిన సైన్యమును చూసి కకావికలమైన పాదుష సైన్యం నలుదిక్కులకు పారిపోయారు. చక్రవర్తి కూడా ఆ రాజ్యమును వదిలి పారిపోయాడు. ఆనెగొంది విజయము లభించిన రోజునే హిందూ సామ్రాజ్యానికి శంకుస్థాపన జరిగింది. అదే విజయనగర సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యం సంగం వంశం వారితో 1336లో మొదటి చక్రవర్తి హరహరరాయలతో మొదలయ్యింది. హరహరరాయలు 1356 వరకు పరిపాలించాడు. ఇతని తర్వాత మొదటి బొక్కరాయలు 1356 నుండి 1377 వరకు, రెండవ హరహరరాయలు
1377 నుండి 1404 వరకు, విరూపాక్షరాయలు 1404 నుండి 1405 వరకు, రెండవ బుక్కరాయలు 1405 నుండి 1606 వరకు, మొదటి దేవరాయలు 1406 నుండి 1422 వరకు పరిపాలించారు. 1422లో రామచంద్రరాయలు కేవలం 4 నెలలే పరిపాలించాడు. ఇతని దగ్గర అధికారాన్ని అతని తమ్ముడు వీర విజయ బొక్కరాయలు చేజిక్కించుకొని 1422 నుండి 1424 వరకు కేవలం 2 సంవత్సరాలే పాలించి అతని కుమారుడు రెండవ దేవరాయలకి అధికారాన్ని అప్పగించాడు. ఇతను 1446 వరకు పరిపాలించాక అతని కుమారుడు మల్లికార్జున రాయలు 1446లో అధికారాన్ని చేపట్టి 1465 వరకు పరిపాలించాడు. తర్వాత వీర విజయరాయలు కుమారుడు రెండవ విరూపాక్షరాయలు మల్లికార్జున రాయల దగ్గర అధికారాన్ని బలవంతంగా ఆక్రమించుకొని 1465 నుండి 1485 వరకు పరిపాలించాడు. ఇతని ప్రవర్తన నచ్చక తన పెద్ద కొడుకు 1485లో ఇతన్ని హత్య చేసి తన అన్న మూడవ ఫ్రౌడరాయలను రాజును చేశాడు. ఇతని అసమర్థత వలన, చెడు అలవాట్ల వలన రాజ్యం భ్రష్టు పట్టడంతో సాలువ వంశానికి చెందిన సాలువ నరసింహదేవరాయలు 1485లో అధికారాన్ని చేపట్టి 1491 వరకు పరిపాలించాడు. ఇతని పెద్ద కుమారుడు తిమ్మభూపాలుడు 1491లో అధికారాన్ని చేపట్టిన 6 నెలల్లో మరణించడంతో రెండవ నరసింహరాయలు 1505 వరకు పరిపాలించాడు. అయితే ఇతను 1505 వరకు నామమాత్రంగానే పరిపాలించాడని చెప్పాలి. ఇతనికి అనుభవం లేకపోవడం వలన వీళ్ల దగ్గర సేనానిగా పనిచేసిన తులువ వంశానికి చెందిన తులువ నరసనాయకుడు అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుని దిశానిర్దేశం చేసి రాజ్యాన్ని కాపాడాడు. ఇతను 1503లో మరణించడంతో ఇతను కుమారుడు వీర నరసింహరాయలు తండ్రి స్థానంలో బాధ్యతలు చేపట్టాడు. కానీ ఎక్కువ రోజులు తండ్రి వారసత్వాన్ని నిలపలేకపోయాడు. ప్రభు భక్తి స్థానంలో నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. వీర నరసింహరాయలు 1509లో మరణించాడు. ఆయన మరణించిన తరువాత తులువంశీయుడు కటారి నరసింహరాయలు భావమరిది విజయనగర సామ్రాజ్య సర్వసేనానయ్యగు తులు నరసప్ప నాయకుడు రెండవ నరసింహని పెనుగొండనందు చెరబెట్టి రాజ్యాధికారం కైవసం చేసుకున్నాడు. ఈ విధంగా నరసప్ప నాయకుడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు. నరసప్ప నాయకునికి 3 భార్యలు, నాగలాంబిక, తిప్పాంబిక, వబాంబిక. వారి వలన అతనికి వీర నరసింహదేవరాయ, శ్రీకృష్ణ దేవరాయ, అచ్యుతురాయ, సదాశివరాయలని 4 కుమారులు కలిగారు. శ్రీకృష్ణ దేవరాయ మన తెలుగింటి ఆడపడుచు నాగలాంబికకు జన్మించారు. మొదట వీర నరసింహదేవరాయలు రాజయ్యాడు. తమ్ముడు శ్రీకృష్ణ దేవరాయల పట్ల అతనికి ఎటువంటి ప్రేమ ఉండేది కాదు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు తన గుణగణాల చేత ప్రజల గౌరవాభిమానాలను పొంది ప్రఖ్యాతి పొందుతుండేవాడు. ఏనాటికైనా తన కుమారుడిని తొలగించి సింహాసనాన్ని శ్రీకృష్ణదేవరాయలే అధిష్ఠిస్తాడని వీర నరసింహరాయలు భయాందోళన చెందేవాడు. ఆ కారణంగా ఎలాగైనా కృష్ణదేవరాయల్ని అంతమొందించాలని పథకం పన్ని ప్రధానమంత్రి అయిన సాల్వ తిమ్మరసును తన భవనానికి రప్పించి తన తరువాత తన కుమారుడే రాజు కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తన తమ్ముడు కృష్ణదేవరాయలు చక్రవర్తి కాకూడదని, అందుకే అతన్ని చంపాలని తిమ్మరసుల వారికి చెప్పాడు. అయితే తిమ్మరసుల వారు ఆయన కుటిలత్వాన్ని గ్రహించి, అలాగే ప్రభు, అలాగే చేద్దాం, కానీ కృష్ణదేవరాయల్ని చంపడం ఎందుకు? అతని కనుగుడ్లు పీకి గుడ్డివాడిని చేస్తే చక్రవర్తికి పనికిరాడు కదా అని సలహా ఇచ్చాడు. ఆ సలహా వీర నరసింహరాయలు వారికి బాగా నచ్చింది. అయితే కృష్ణదేవరాయలు కనుగుడ్లు పీకించిన తరువాత ఆ కనుగుడ్లు నాకు చూపించాలని చెప్పాడు. వెంటనే తిమ్మరసు వారు అందుకు ఒప్పుకొని మేకకల్లును పీకి ఆ కనుగుడ్లను ఆయనకు చూపించాడు. తరువాత తిమ్మరసుల వారు కృష్ణదేవరాయలను పిలిపించి తన అన్న అయిన చక్రవర్తి యొక్క దురాలోచనను తెలియజేసి కొంతకాలం తన ఇంట్లోనే రహస్యంగా ఉండమని కోరాడు. కృష్ణదేవరాయలు అందుకు అంగీకరించకపోయినా తిమ్మరసు బలవంతంపై ఒప్పుకోక తప్పలేదు. తిమ్మరసు మేక కళ్ళను తీసుకుని పోయి అవి కృష్ణదేవరాయల కళ్ళని తెలిపి చక్రవర్తిని తృప్తిపరిచాడు. కొంతకాలానికి వీర నరసింహరాయలు అనారోగ్యం పాలయ్యాడు. అతను తన సోదరుడు కృష్ణదేవరాయలకి చేసిన అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూ చింతిస్తుండేవాడు. ఆ మనోవ్యాధి నుండి బయటపడలేక చివరకు మరణించాడు. తిమ్మరసు గొప్ప రాజనీతిజ్ఞుడు. ప్రధానామాత్యునిగా అతడు ఎంతో ప్రసిద్ధి చెందాడు. తిమ్మరసు మాటలకు ఎదురు చెప్పగలవారు ఎవరూ ఉండేవారు కాదు ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో. చక్రవర్తి మరణించిన తరువాత తిమ్మరసు తన ఇంట రహస్యంగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలను బయటికి తెచ్చి చక్రవర్తిగా నిలబెట్టాడు. 15వ శతాబ్ద ప్రారంభాన అతను విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అంటే 1509లో విజయనగర చక్రవర్తి అయ్యాడు శ్రీకృష్ణ దేవరాయలు.
కృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి దేశంలోని రాజకీయ పరిస్థితులు అంతగా బాగుండలేదు. సామ్రాజ్యానికి వెలుపల శత్రువులేగాక ఆంతరంగిక శత్రువులు కూడా ఉండేవారు. సామంతులు దండనాదులతో అంత కలహాలతో బ్రహ్మనీరాజుల గూఢాచారులతో నిండిపోయి ఉంది. రాజ్యంలో కష్టనష్టాలు తాండవిస్తుండేవి. సింహాసనమెక్కిన శ్రీకృష్ణదేవరాయలకు ప్రధానమంత్రి అయిన తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలను మొట్టమొదట అంతరంగికమైన పరిస్థితులను సరిచేసి తరువాత బయట ఉన్న పరిస్థితులను బాగు చేయవచ్చని సలహా ఇచ్చాడు. కాబట్టి మొదట ద్రోహులు అసమర్థులై బాధ్యతారహితంగా ప్రవర్తించే ఉద్యోగులను పట్టి బంధించాలి, లంచగొండులను శిక్షించాలి, సామ్రాజ్య క్షేమానికి భంగకరంగా ప్రవర్తించే ద్రోహులకు మరణదండన విధించాలి, కీలకమైన పదవులందు అనుభవజ్ఞులను సమర్థులను విశ్వనీయులను ఉర్దులైన వారిని నియమించాలి. ఆ విధంగానే కృష్ణదేవరాయలు చేశారు. అధికారులందరినీ పిలిపించి శాంతి భద్రతలు పరిరక్షించాలని, అహింస సత్యము నీతి సూత్రాలకు కట్టుబడి నడవాలని ఆజ్ఞ చేశాడు. పోర్చుగీసు వారితో స్నేహము చేసి వారి నుండి గుర్రాలు తుపాకులు ఇతర ఆయుధాలను అధిక సంఖ్యాకంగా కొనుగోలు చేశాడు. సైన్యమందు వివిధ భాగాలుగా చక్కని శిక్షణ నేర్పరిచాడు. అశ్వారోహకులు గజారోహకులు విలుకాండ్రు సామాన్య సైనికులకు కట్టుదిట్టమైన సైనిక శిక్షణ ఇచ్చాడు. పరిపాలన విషయమందేగాక యుద్ధ కౌశల మందు కూడా శ్రీకృష్ణదేవరాయలు అసమానుడు. స్వయంగా గొప్ప వీరుడు. జగజ్జెట్టి శత్రువులతో పోరాడడానికి తాను స్వయంగా నాయకత్వం వహించి యుద్ధరంగాన సైన్యాన్ని నడిపించాడు. విజయనగరం దక్షిణ భారతదేశమునందలి తుంగభద్రా నది పక్కన నిర్మించబడిన మహత్తరమైన గిరిదుర్గం. నైసర్గికంగానే కాక పౌరాణికంగా కూడా ఈ స్థలం ఎంతో ప్రసిద్ధి చెందినది. మతంగ పర్వతము ఋష్యముఖము మొదలైన పర్వత శ్రేణులు ఈ సామ్రాజ్యానికి పెట్టన కోటలు. ఈ సామ్రాజ్యం వరుస విజయాలతో విలసిల్లుతూ విజయనగరం అను నామాన్ని సార్థకం చేసుకుంది. శ్రీకృష్ణదేవరాయల కాలానికి విజయనగరం దినదిన ప్రవర్ధమానమై ప్రపంచంలోని మహానగరాలలో అద్వితీయంగా విరాజిల్లుతుండేది. విజయనగర సామ్రాజ్యం ఉత్తరాన కృష్ణానది సరిహద్దుగా దక్షిణాన కన్యాకుమారి వరకు వ్యాపించి ఉండేది. వేనోళ్ల పొగడదగ్గ వైభవంతో తులతూగుతున్న సామ్రాజ్యం ఆనాటి భారతావనిలో తిరిగిలేని మహాసామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. 7 ప్రాకారాలను దాటితే గాని మహారాజు అంతఃపురం దర్శనం కాదు. ఆయన అంతఃపురాన్ని చూడాలని, ఆ వైభవాన్ని కన్నులారా కాంచాలని ఎంతోమంది ఉవ్వుల్లూరుతుండేవారు. ఈ ప్రాకారాల లోపలే నగరానికి కావలసిన సర్వ సంపదలు నెలకొని ఉండేవి. అందుచేత కోట తలుపులు మూసివేసినప్పటికీ ఎవరికి ఎటువంటి కష్టం కలగలేదు. ఈ కారణంగానే ఎన్నో సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం దేదీప్యమానంగా భారతదేశమందు నిలిచి భారతదేశపు ఔన్నత్యానికి పౌరుషత్వానికి తార్కాణంగా నిలిచిపోయింది. ఇక ఈ ప్రాకారాల గురించి చెప్పుకోవాలంటే మొదటి ప్రాకారం నుండి 3వ ప్రాకారం వరకు పొలాలతోనూ, రైతుల గృహాలతోనూ, ఉద్యానవనాలతోనూ, పండ్ల తోటలతోనూ, అక్కడ నుండి 7వ ప్రాకారం వరకు అన్ని వర్గాల ప్రజలు నివసిస్తుండేవారు. నగరంలో సుందరమైన దేవాలయాలకు కొదవలేదు. రత్నాలను రాసులుగా బహిరంగంగా పోసి విక్రయిస్తుండేవారు. రాయల వారి అంతఃపురం ఒక విశిష్టమైన మహానగరం. అంతఃపురాన్ని పర్యవేష్టించి సుమారు 7 మైళ్ళ చుట్టుకొలత కలిగిన బలిష్టమైన 50 అడుగుల ఎత్తు 10 అడుగుల విడాల్పు గల గోడ ఉండేది. దాని ప్రధాన ద్వారాన్ని 20,000 మంది అశ్వికులు ఎల్లవేళలా కంటిపై రెప్పలు వేయకుండా కాపాడుతుండేవారు. ఇవే కాక మరెన్నో వర్ణనలకు అతీతమైన అపురూప సంపదలతో, వెలలేని అమూల్యమైన అరుదైన వస్తువులతో రాయల నగరం దేవనగరాన్ని తలపిస్తుండేది. దేనికి లోటులేక సువర్ణ కాలంగా రాయల కాలం అభివర్ణింపబడుతుండేది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలమందు దేశంలో ఎక్కడ చూసినా శాంతి సౌభాగ్యాలే. అయితే ఇదంతా కేవలం కృష్ణదేవరాయల ప్రతిభ మాత్రమే కాదు, మహామంత్రి తిమ్మరసు అంటే అప్పాజీ గారి యొక్క కృషి. నిజం చెప్పాలంటే రాజ్య కార్యక్రమాలలో శ్రీకృష్ణదేవరాయలు నామమాత్రపు చక్రవర్తిగా ఉంటే, తిమ్మరసు వారు తన అసాధారణ ప్రజ్ఞా పాఠవాలతో రాజ్య పాలనను నిర్వర్తిస్తూ కృష్ణదేవరాయల చేత అప్పాజీ అని ప్రేమగా సంబోధింపజేసుకున్న మహాత్తర చరిత్ర కలిగిన వారు తిమ్మరసుల వారు. నిజానికి పోర్చుగీసు వారు భారతకు వచ్చే వరకు కూడా వర్తకమంతా అరబ్బుల అధీనంలో ఉండేది. పోర్చుగీసు వారు భారతకు వచ్చి తమ వ్యాపార కేంద్రాలు నెలకొల్పాలనుకున్నప్పుడు వారికి అరబ్బులు తీవ్ర ఆటంకాలను కలిగించారు. కానీ పోర్చుగీసు వారు భయపడక సముద్ర వ్యాపారాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నారు. ఫలితంగా వారు కాల్కాట్ జామెరెన్తో పాటు అతనికి మద్దతునిస్తున్న ఈజిప్ట్ నౌకాదళాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అందులో వారు విజయం సాధించారు. దానితో గుర్రాల దిగుమతి వ్యాపారం వారి అధీనమైంది. దీనిని వారు తమ ప్రయోజనానికి సాధనంగా వాడుకోవాలనుకున్నారు. కానీ బేజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ ఖాన్
కాలికట్ జామెరిన్లు పోర్చుగీసు వారి యొక్క వ్యాపారంపై పట్టు సాధించాలనుకున్నారు. వారిని ఎదిరించాలనే ఉద్దేశ్యంతో పోర్చుగల్ రాజప్రతినిధి అల్బు క్లర్క్కు జామెరిన్పై యుద్ధం ప్రకటించాడు. కానీ యుద్ధములో మాత్రం వాటం పాలయ్యాడు. ఫలితంగానే పోర్చుగీసు వారు విజయనగరం యొక్క సహాయాన్ని అర్థించారు. కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారు చేసిన వాగ్దానాలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెండవసారి పోర్చుగల్ రాజప్రతినిధి అల్బు క్లర్క్ గోవాను ముట్టడించి ఆక్రమించాడు. అప్పుడు రెండవసారి తన రాయబారిని రాయలవారి వద్దకు పంపినప్పుడు కృష్ణదేవరాయలు గోవా నుండి పోర్చుగీసు వారిని పంపడం అసాధ్యమని తెలుసుకుని వారితో మైత్రికి అంగీకరించాడు. ఇదే సమయంలో బెల్గాంలో హిందువులు తిరుగుబాటు జరిపి తమ పట్టణాన్ని ఆక్రమించవలసిందిగా కృష్ణదేవరాయలను ఆహ్వానించారు. బెల్గాం ప్రజల ఆహ్వానాన్ని అందుకున్న కృష్ణదేవరాయలు తన సేనను ఆ రాజ్యములోకి నడిపాడు. అయితే కమల్ ఖాన్ కృష్ణదేవరాయల సేనను ఎదుర్కొనడానికి సిద్ధపడలేదు. రాయలకు పోర్చుగీసు వారి అండ ఉంది. తాను బేజాపూర్ సుల్తాన్ కావాలనుకుంటున్నాడు. అందుచేత అతడు గుల్బర్గా మొదలైన కోటలను బదీర్కు ఇచ్చి సంధి చేసుకుని సింహాసనానికి రాజుగా ఉన్న ఇస్మాయిల్ అదిల్ ఖాన్ను బంధించి తాను సుల్తానగా గద్దెనెక్కాలనుకుంటుండగా బాబూజీ ఖాన్ కుట్ర ఫలితంగా మరణించాడు. అతని మరణం తర్వాత అక్కడ బందీగా ఉన్న రెండో మహమ్మద్ షాను కృష్ణదేవరాయలు విముక్తుడిని చేసి తిరిగి బ్రహ్మణేశ్ మహాసనంపై కూర్చుండబెట్టాడు. కృష్ణదేవరాయలు ఈ పనిలో నిమగ్నమై ఉండగా ఉమ్మత్తూరు నాయకులు రాయలపై తిరుగుబాటు లేవదీశారు. పెనుగొండను గంగరాజు ఎదిరించాడు. దానితో రాయల సేన పెనుగొండపై దాడి చేసి దానిని ఆక్రమించుకుంది. పెనుగొండ గవర్నర్గా కొండమరుసును నియమించి అటు నుండి రాయలసేన శివసముద్రము కోటకు నడిచింది. అక్కడ నుండి పారిపోతున్న గంగరాజు ప్రాణాలు కోల్పోయాడు. గంగరాజు ఆధీనములో ఉన్న ప్రాంతాలన్నీ విజయనగర సేనలు జయించాయి. శ్రీరంగ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త రాష్ట్రాన్ని స్థాపించాడు. స్థానిక పరిపాలనను బెంగళూరు, కెంపెగౌడ, వీరపగౌడ, చిక్కరాయిలను వారి బాధ్యతగా చేసి రాష్ట్ర పాలకునగా సాలువ గోవిందరాజును నియమించాడు రాయలు. దీని తర్వాత కృష్ణదేవరాయలు ముగ్దల్, రాయచూర్, ఉదయగిరి కోటలు సాలువ నరసింహరాయులచే జయింపబడలేదని తెలుసుకుని వీటిని జయించడానికి నిశ్చయించుకుని గజపతికి వ్యతిరేకముగా 1513లో తూర్పు దిశగా నడిచాడు. శ్రీకృష్ణదేవరాయలు 1513 ప్రారంభంలో ఉదయగిరిపై దండయాత్రకు బయలుదేరాడు. ఉదయగిరి కోట స్వాధీనం అంత సులభ సాధ్యం కాలేదు. ఉదయగిరి కోట ప్రకృతి సిద్ధంగా కొండలు గుట్టలచే ఆవరింపబడి ఉండేది. ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ఎన్నో మాసాలు ముట్టడి చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యం. దానితో రాయలు తన సేనకు అడ్డుగానున్న కొండలు గుట్టలను తొలగించాడు. సన్నని దారులని విశాలంగా చేసి సేనను కోటలోకి నడిపించాడు. ప్రతాపరుద్ర గజపతి కూడా తన సేనను నడిపాడు. రెండు సేనలకు మధ్య భయంకర యుద్ధం జరిగింది. రాయల సేన ఆ యుద్ధములో తమ ప్రతాపాన్ని చూపి శత్రు సేనలను పరిగెట్టించింది. యుద్ధం తరువాత కోట చుట్టుముట్టడిని మరింత కట్టుదిట్టం చేశాడు రాయలు. కోటలోని దళాధిపతి తిరుమల రాహుత్తరాయుడు రాయలను ప్రతిఘటించాడు. కానీ చివరకు తన బలం చాలక లొంగిపోయాడు. ఆ విధంగా ఉదయగిరి కోట 1514 జూన్ 9 రాయలపరమైంది. ఆ కొండకు కొండ మరుసయ్యను గవర్నరుగా నియమించి ముందుకు నడిచాడు రాయలు. కొండవీడు జయించగానే అక్కడ నుండి ముందుకు సాగి కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగిడ, కేతవరము, కొండవీడు కోటలను జయించారు. కొండవీడు జయించగానే కొండపల్లి ఆక్రమణకు బయలుదేరాడు కృష్ణదేవరాయలు. విజయవాడ చేరి ఆ పట్టణాన్ని ఆక్రమించి ఆ ప్రాంతాన్ని తన సైనిక కేంద్రంగా చేసుకున్నాడు. ఈ కేంద్రము ఈశాన్యములో ఉన్న కళింగమునకు, పడమట్లో ఉన్న తెలంగాణలోకి సేన నడపడానికి సహాయపడింది. విజయవాడకు వాయువ్యాన ఎత్తైన గోడలతో బలిష్టంగా ఉన్న కోట కొండపల్లి కోట. ఈ కోటలకు ప్రహరీశ్వర పాత్రుడు దళాధిపతి. విజయనగర సేన దానిని ముట్టడించింది. ఈ సంగతి తెలుసుకున్న ప్రతాపరుద్ర గజపతి విజయనగర సేనపైకి తన దండును నడిపాడు. రాయలు కొద్ది సైన్యాన్ని కోట వద్ద వదిలి గజపతి సైన్యాన్ని కృష్ణానది వద్ద ఎదిరించడానికి ముందుకు నడిచాడు. ఇరు సైన్యాలకు అక్కడ ఘోర యుద్ధం జరిగింది. కృష్ణదేవరాయల సేన విజయం సాధించింది. విజయం తరువాత తిరిగి కొండపల్లి చేరుకున్న రాయలు ముట్టడిని మరింత కఠినతరం చేశాడు. దీనితో కోటలోని వారు తమ వాటమని అంగీకరించక తప్పింది కాదు. ఆ విధంగా కొండపల్లి కోట రాయల వశమైంది. వరుస విజయాలు సాధిస్తున్న రాయలను చూసి పొరుగునున్న శత్రువులు అతడిపై చావు దెబ్బ తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మొదట ఇస్మాయిల్ ఆదిల్ ఖాన్ పశ్చిమ తీరాన ఉన్న కృష్ణదేవరాయల భూములపై దాడి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో రాయల వద్దకు రాయిబారిగా వచ్చిన పోర్చుగీస్ ప్రతినిధి హత్య చేయబడ్డాడు. రాయలు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి విజయోన్మత్తుడై ఒప్పందాన్ని కోలద్రోసి పోర్చుగీసు అధికారిని చంపాడని ప్రచారం ప్రారంభించారు. అయితే ఇది పోర్చుగీసు వారికి రాయలకు మధ్య ఉన్న సంబంధాన్ని చెడగొట్టలేకపోయింది. పైగా ఆదిల్ ఖాన్కు
అల్బు క్లర్క్ నుండి తీవ్ర ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. దానితో ఆదిల్ఖాన్ తన ప్రయత్నాన్ని రాయచూర్ అంతర్వేదిపై ప్రయోగించాడు. రాయచూర్ కోట ఆదిల్ఖాన్ వశమైంది. ఇది జరిగిన తర్వాత రాయలు రాయచూర్ని తిరిగి తన స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. అయితే యుద్ధానికి కాలుదువ్వడానికి సరైన కారణం కావాలి. రాయలకు ఆ అవకాశం రానే వచ్చింది. సయ్యిడ్ మెర్కార్ అనేవాడు గోవా నుండి గుర్రాలను కొనుగోలు చేసి తీసుకువస్తానని కృష్ణదేవరాయల వద్ద నుండి ధనాన్ని తీసుకుని ఆ డబ్బుతో బేజాపూర్కు పారిపోయాడు. మెర్కార్ ఎక్కడికి వెళ్ళింది తెలుసుకున్న రాయలు ఒక విధంగా ఆనందించాడు. వెంటనే మెర్కారును పట్టి విజయనగరానికి పంపమని బేజాపూర్కు ఒక లేఖ రాశాడు. కానీ ఆదిల్ఖాన్ అందుకు చురుకుగా స్పందించలేదు. దానితో రాయలు అతడితో స్నేహం వదిలి ఘర్షణకు సిద్ధపడ్డాడు. ఈ విషయంలో తన మంత్రులతో మంత్రాంగం నడిపిన రాయలకు మంత్రుల నుండి సానుకూలమైన స్పందన రాలేదు. కానీ రాయలు మాత్రం మంత్రుల మాటలు లక్ష్య పెట్టకుండా చివరకు సాలువ తిమ్మరసనే సహాయం కోరాడు. దాంతో ఆయన సహాయం చేశాడు. ఈ విధంగా కృష్ణదేవరాయల సైన్యం రాయచూరు ముట్టడికి బయలుదేరింది. రాయచూరుకు తూర్పు దిశన రాయలు తన గోడారాలను వేయించాడు. ఇలా రాయచూరు ముట్టడి జరుగుతుండగా ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ అశ్వదళాలు పదాతి దళాలతో వచ్చి కోటకు సుమారు 9 మైళ్ళ దూరంలో నిలిచి కందకాలను త్రవ్వించి ఫిరంగలను లేవనెత్తాడు. వేగుల ద్వారా సమాచారం తెలుసుకున్న రాయలు కోట ముట్టడికి కొద్ది సేనను అక్కడే ఉంచి మరికొంతమందితో ఆదిల్ఖాను ఎదిరించడానికి బయలుదేరాడు. రాయల సైన్యం మే 19, 1520 యుద్ధానికి దిగింది. ఆదిల్ఖాన్ సేనలు శతఘ్నులతో వారిని ఎదిరించారు. ఒకనొక దశలో రాయల సైన్యం ఆదిల్ఖాన్ సేనల బారి నుండి తప్పించుకొని పారిపోయింది కూడా. దాంతో రాయలు తానే నాయకత్వం వహించి ముందుకు దుముకాడు. దాంతో రాయల సేన మహాపౌరుషంతో శత్రు సేనలను చెండాడింది. ఆ యుద్ధంలో ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు ఆదిల్ఖాన్. అతని సేనాధిపతి సల్బత్ ఖాన్ బందీగా రాయలకు చిక్కాడు. యుద్ధం తరువాత కృష్ణదేవరాయలు రాయచూరు ముట్టడికి తిరిగి వచ్చాడు. యుద్ధంలో పోర్చుగీస్ సైనికులు కూడా రాయలకు సహాయం చేశారు. వారి సహాయ ఫలితంగా త్వరగానే కోటను స్వాధీనం చేసుకోగలిగాడు రాయలు. ప్రతాపరుద్ర గజపతితో యుద్ధాలు చేస్తున్నప్పుడు పోగొట్టుకున్న రాయచూరు కోటలను కృష్ణదేవరాయలు మళ్ళీ ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా విజయాన్ని సాధించిన కృష్ణదేవరాయల ఖ్యాతి ఎంతో దూరం వరకు విస్తరించింది. అతడు రాజ్యంపైకి కయ్యం కోసం వద్దామనుకున్న వారంతా భయంతో వెనక్కు తగ్గారు. అయితే కొందరు పాలకులు మాత్రం ఇస్మాయిల్ ఆదిల్ఖానుపై రాయలు వారు జరిపిన దాడి సముచితమే అయినప్పటికీ అతడి భూములు అతడికి తిరిగి ఇవ్వాలని, లేకపోతే మేమందరం కలిసి నీపై దండయాత్ర చేస్తామన్నారు. అయితే గోల్కొండ, అహ్మద్ నగర్, బేదర్, బేరార్ పాలకులు మాత్రం ఇస్మాయిల్ ఆదిల్ఖాన్పై రాయలు వారు జరిపిన దాడి సముచితమే అయినప్పటికీ అతడి భూములు అతడికి తిరిగి ఇవ్వాలని, లేకపోతే మేమంతా దండయాత్ర చేస్తామన్నారు. వీరి సందేశాన్ని అందుకున్న రాయలు వారు కష్టపడి తనపైకి రానవసరం లేదని, తానే వారి భూభాగాలపైకి వస్తానని, ధైర్యం ఉంటే ఎదిరించమని ప్రతిసందేశం పంపాడు. అప్పుడు ఆదిల్ఖాన్ రాయలతో సంప్రదింపుల ద్వారా తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవచ్చుననుకుని తన రాయబారిని రాయల సంస్థానానికి పంపాడు. రాయలు ఆ రాయబారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు. ఆదిల్ఖాన్ సందేశాన్ని విన్నాడు. ఆదిల్ఖాన్ వచ్చి తన కాళ్ళను ముద్దు పెట్టుకున్నట్లయితే తప్పక అతడి రాజ్యాన్ని అతడికి ఇస్తానని ఆ రాయబారితో అన్నాడు. ఆ సందేశాన్ని విన్న ఆదిల్ఖాన్ రాజ్యం కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడ్డాడు. అయితే ఎక్కడ కలవాలో రాయలు వారిని స్థలం నిర్ణయించమన్నాడు. కొద్ది రోజుల తర్వాత తాను సరిహద్దుకు వస్తానని, అక్కడ తనను కలవవచ్చని రాయల్ ఆదిల్ఖాన్ రాయబారికి తెలియజేశాడు. కృష్ణదేవరాయల ఆస్థానానికి బేజాపూర్ నుండి ఒక కొత్త రాయబారి వచ్చాడు. ఇతడి పేరు అసద్ ఖాన్ లారీ. ఇతడు బెల్గాం పరిపాలకుడు, ఇస్మాయిల్ ఆదిల్ఖాన్కు ఆంతరంగిక మిత్రుడు. లారీ ఎంతో జిత్తులు మారి కూడా అతని ఉద్దేశం సంప్రదింపులు జరపడం కాదు, రాయల వద్ద బందీగా ఉన్న బేజాపూర్ సేనాధిపతిని రాయల చేతనే హతమార్చేలా చేయడం. అందుచేత రాయల దగ్గర అసద్ ఖాన్ ఎన్నో అబద్ధాలు చెప్పాడు. రాయలకు అతడిపై నమ్మకం, సేనానిపై ఆగ్రహం కలిగాయి. ఫలితంగా అతనికి రాయలు మరణశిక్ష విధించాడు. తను వచ్చిన పని నెరవేరింది అని భావించిన సలబత్ తను రాయల వద్ద ఎక్కువ కాలం ఉండడం అంత మంచిది కాదని, ఆదిల్ఖాన్ ఉత్తర సరిహద్దును గల గ్రామంలో ఉంటాడని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రాయలు అతడి మాటలు నమ్మి అక్కడికి వెళ్ళాడు. కానీ ఆదిల్ఖాన్ అక్కడ లేడు. దానితో రాయలు వారికి ఆగ్రహం కలిగింది. ఆదిల్ఖాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. రాయలు 1523 గుల్బర్గాపై దండెత్తాడు. ఈ దండయాత్రలో ఫిరోజాబాద్, సాగర కోటలు వశమయ్యాయి. గుల్బర్గా కోట గోడలను కుప్పకూల్చి రాయల సైన్యం బేజాపూర్కు వెళ్ళింది. బేజాపూర్ కూడా వారి వశమైంది. బేజాపూర్ సుల్తాను పారిపోయాడు.
అతడు పారిపోవడంతో కృష్ణదేవరాయల సైన్య సమేతంగా తిరిగి రాజ్యానికి వస్తూ గుల్బర్గా చెరసాలలో ఉన్న రెండో మహమ్మద్ షా కొడుకులు ముగ్గురిని విడిపించి వారిలో పెద్దవాడిని సుల్తానుగా ప్రకటించాడు. మిగిలిన ఇద్దరిని తనతో పాటు సామ్రాజ్యానికి తీసుకువచ్చి తగిన రీతిగా వారికి పదవులు ఇచ్చి ఆనందపరిచాడు. అయితే వీరిని రాయలు ఆనందించడంలో ఉద్దేశ్యం ఏమిటంటే వీరి సహకారంతో బ్రాహ్మణి రాజ్యాన్ని పునరుద్ధరించాలని కాదు. బ్రాహ్మణి రాజ్యంపై కొత్తగా పుట్టుకొచ్చిన బేజాపూర్, అహ్మద్నగర్, బేదర్, బేరార్, గోల్కొండ వంటి రాజ్యాల మధ్య మనస్పర్ధలను పుట్టించాలని. ఈ కారణంగా ఎంతోమంది శత్రువులు విజయనగరానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలనా కాలంలో విజయాలను సాధిస్తూ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రాయలవారి కాలంలో విజయనగర సామ్రాజ్యం ఎంతో అభివృద్ధి సాధించింది. రాజ్యం సువిక్షంగా ఉండాలంటే ఆహార ధాన్యాలు విరువుగా ఉండాలనుకున్నారు. అందుచేత మెట్ట పొలాలకు నీటిపారుదల సౌకర్యాలను కూడా కలిగించాడు. అన్ని వైపులా సామ్రాజ్య విస్తరణ గావించాడు. తూర్పున కటకము, పశ్చిమాన సాల్నెట్టి, ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన కన్యాకుమారి విజయనగర సామ్రాజ్యపు ఎల్లలగా విలసిల్లాయి. శ్రీకృష్ణదేవరాయల వారికి ఎల్లవేళలా అండగా నిలిచిన అప్పాజివారిది కటిక దరిద్ర భేద బ్రాహ్మణ కుటుంబం. అతడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. తిరుమలాదేవి, చిన్నాదేవి, అన్నపూర్ణాదేవి, జగన్మోహిని అనే నలుగురు కృష్ణదేవరాయల గారి భార్యలు. తిరుమలదేవి పెద్ద భార్య, ఆమె మైసూరు ప్రభువు గంగరాజు కుమార్తె. అన్నపూర్ణాదేవి గజపతి కుమార్తె. ఈ భార్యలలో తిరుమలాంబిక అంటే రాయలకు ఎంతో గౌరవం. అసలు తిరుమలాంబతో వివాహం కూడా విచిత్రంగా జరిగింది. అందుకు కారణం తిమ్మరసు మహామంత్రే. రాయల వారు తిమ్మరసు ఇంట రహస్యంగా ఉన్నప్పుడు అతడు చిన్నాదేవి అనే విలయాలను ప్రేమించాడు. ఏ విధంగానైనా ఆమెను వివాహమాడి కోటలోకి తీసుకురావాలనే తన వాంఛను తిమ్మరసు ముందు బయట పెట్టాడు. తిమ్మరసుకు రాయల వారి అంతర్యం నచ్చకపోయినప్పటికీ అతడిని నొప్పించలేదు. అందుచేత మొదట ఆయన వివాహం ధర్మసమ్మతంగా జరిగి పట్టమహిషి ఒకరు వచ్చిన తర్వాతనే చిన్నాదేవిని కోటలోకి తీసుకురావచ్చని చెప్పి రాయలను ఒప్పించాడు. రాయలు పట్టమహిషి కాదగిన కన్య, సామంతరాజు శ్రీరంగ పట్టణాన్ని పాలిస్తున్న గంగరాజు కుమార్తె తిరుమలాంబిక. ముహూర్తం పెట్టిన కొద్ది గంటల ముందే గంగరాజు తన కుమార్తెతో రావలసిందిగా తిమ్మరసుల వారు అతనికి తెలియజేశాడు. అతనికి ఆంధ్ర సామ్రాట్ అల్లుడు కాబోతున్నాడని చెప్పాడు. సాక్షాత్తు విజయనగర సార్వభౌముడు తన కుమార్తెను వరిస్తానంటే ఎవరు కాదంటారు. ఈ విధంగా తిరుమలాంబిక కృష్ణదేవరాయల పట్టమహిషి అయింది. ఆమెతో వివాహం జరిగిన తరువాత చిన్నాదేవి కోటలోకి వచ్చింది. మహామంత్రిగా తిమ్మరసు అనుక్షణం విజయనగర సామ్రాజ్య విస్తరణకు, దాని రక్షణకు, రాయల వారి క్షేమానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తుండేవారు. ఆయన ప్రతి కదలిక ఎంతో గుంభనంగా ఉండేది. మనసులో ఏముండేదో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆయనను దగ్గర నుండి చూడడానికి స్వయంగా రాయలకు కూడా కొన్నిసార్లు భయమేసేది. ఇక సామాన్య ప్రజలకు ఆయనంటే ఎంతో అభిమానం, గౌరవం. అదేవిధంగా భయం కూడా. సైన్యాధిపతులు, కవులు అంతా ఆయనంటే గడగడలాడేవారు. అయితే ఆయన అందరి పట్ల వాత్సల్యాన్నే కురిపించేవారు. వ్యవహార శైలిలో ఆయనదొక ప్రత్యేక శైలి. కార్యమయ్యే వరకు కూడా దానిని తిమ్మరసుల వారు ఇలా చేస్తారని మేము ఊహించలేదు అనేంత అద్భుతంగా ఉండేది. వాడ్ర ప్రభువైన గజపతికి తుక్క అనే కుమార్తె ఉండేది. ఆమె అందాల రాశి అని, సకల కళా శోభిత అని మహామంత్రి తిమ్మరసుకు తెలిసింది. అటువంటి కన్య రాయలవారి అంతఃపురాన్ని అలంకరించాలని ఆయన వాంఛిస్తుండేవారు. అయితే గజపతుల వారికి కృష్ణదేవరాయలంటే చిన్నచూపు ఉండేది. ఎందుకంటే అతడు ఒక దాసీ కుమారుడు. కానీ కన్యను, కన్యతో పాటు సుశీల వాటర దేశాన్ని కూడా విజయనగరంలో కలుపుకోవాలి. గజపతి పాలనలో వాటర దేశమే కాకుండా గోదావరి, కృష్ణ, పెన్న, పరీవాహకములను, ఆంధ్ర పరగణాలు కూడా ఉన్నాయి. నెల్లూరు మండలంలోని ఉదయగిరి, గుంటూరు మండలంలోని కొండవీడు, కృష్ణా మండలంలోని కొండపల్లి అతడికి మహాబలిష్టమైన కోటలు. ఈ దుర్గాల కారణంగా అతడు ఎంతో బలవంతుడై ఆంధ్రదేశాన్ని ఎదురు లేకుండా పాలిస్తున్నాడు. అదీగాక అదును దొరికితే విజయనగరంపై దాడి చేయాలని కాచుకొని ఉన్నాడు. అటువంటి వాడు రాయలకు తన కుమార్తెని ఇవ్వడం కల్ల. అయినా మొదటగా అప్పాజీ తన బ్రాహ్మణులను రాయబారులుగా అతడి వద్దకు పంపించాడు. అయితే వారిని ఎంతో అవమానించి, రాయల వారి గురించి అసభ్యంగా మాట్లాడి తన కుమార్తెను ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలకి ఇచ్చి వివాహం చెయ్యను పొమ్మన్నాడు గజపతి. ఇది తిమ్మరసు ముందు ఊహించినదే. ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే చిన్నాదేవి మరణించి రాయల వారు తీవ్ర దుఃఖాంధకారంలో మునిగిపోయాడు. ఈ సమయంలో రాజును చైతన్యవంతుడిని చేయడం ఎంతో అవసరం. అందుచేత అప్పాజీ ఎంతో ఆలోచించి తుక్కాదేవి చిత్రపటాన్ని రాయలవారికి పంపాడు. ఆ పటాన్ని చూసి రాయలవారు మనసుపడ్డాడు. వెంటనే తిమ్మరసు దగ్గరికి వచ్చి
ఆమెను ఏ విధంగానైనా తన అర్ధాంగిని చేయమన్నాడు. ఆమె ఎవరో మీకు తెలుసు. ఆ గజపతికి అతడికి 16 మంది సామంతులు బలం. నేను ముందుగానే ఈమెను తమకిచ్చి వివాహం చేయమన్నాను. అందుకు గజపతి తిరస్కరించడమే కాక వెళ్లిన వారిని అవమానించి నిన్ను దాసీపుత్రుడని నిందించాడు అన్నాడు అప్పాజీ. అంతే, రాయలు వారి పౌరుషం రగిలింది. అప్పాజీ వెంటనే అతడి అధికారాన్ని అహంకారాన్ని అణచివేయాలి. తక్షణమే అతడిపై యుద్ధం ప్రకటించండి. మన వీర పౌరుషాలు అతడికి తెలియజేద్దాం అన్నాడు రాయలు. ఈ విధంగా రాజ్యమంతటా యుద్ధ సన్నాహాలు జరిగాయి. ఒకనొక మంచి ముహూర్తాన అనంత సేనావాహిని వాడ్రదేశంపైకి బయలుదేరి ఉదయగిరికి చేరుకుంది. ఉదయగిరి దుర్గం దుర్భేద్యమైనది. ముట్టడి చేసిన 8 నెలల వరకు కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. వాటము చెందుతామేమోనని చింతిస్తున్న వేళ తిమ్మరసులు వారి నిశ్చిత వీక్షణాలకు ఉదయగిరి కోటలోకి పోతున్న గొల్లపొడుచు కనిపించింది. ఆమెను అనుసరించగా కోటలోకి పోవడానికి ఒక సన్నని దారి చూపింది. ఆ రాత్రే ఆంధ్ర సేనావాహిని మహత్తర కృషి చేసి తెల్లవారేసరికి ఆ బాటను విశాలమైనదిగా మార్చివేసి మధ్యాహ్నమయ్యేసరికి సింహద్వారాన్ని బ్రద్దలు చేసి కోటను ఆక్రమించారు. ఉదయగిరి ప్రభువు గజపతి మామ తిరుమల కాంతరాయుడు బందీ అయ్యాడు. తిమ్మరసులు వారు యుద్ధ నైపుణ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రదర్శించారు. సైన్యాన్ని 3 విభాగాలుగా విభజించారు. ప్రతి సైన్య విభాగం ఒక్కొక్క కోటను ముట్టడిస్తుంది. కోటను ముట్టడించిన తర్వాత లోపల వారు బయటికి రాలేరు, బయటవారు లోపలికి పోలేరు. కొద్ది రోజులకు కోటలోని ఆహార ధాన్యాలు అయిపోతాయి. దానితో శత్రువులు కోటను తెరుచుకుని బయటికి వస్తారు. వారితో విజయనగర సైన్యం తలబడుతుంది. లేదా ఏదో ఒక రోజున సుహముహూర్తం నిర్ణయించి మంత్రి రణభేరి మ్రోగింపజేస్తారు. మిగిలిన 2 భాగాల సైన్యములోని 3 వంతుల బలాలు ఆనాటికి మహామంత్రి ఆజ్ఞాబద్ధంగా రహస్యంగా అక్కడికి చేరుకుంటాయి. ఆ అనంతమైన సేనావాహినికి పేరు మోసిన విజయనగర గజదళం పురోగమిస్తుంది. కోట సింహద్వారాన్ని బద్దల కొట్టడానికి మహామంత్రి గజబలాన్నే వినియోగిస్తారు. ఆ వెంట రథదళం దుర్గములోకి ప్రవేశిస్తుంది. కాల్బలాలు సాధారణంగా దుర్గాగ్రాలపై నుండి అశ్విక గజదళాలను చికాకుపరుస్తున్న శత్రు సైన్య ప్రభావాన్ని తమ వాడి కత్తులతో యుద్ధ నైపుణ్యతతో నిరోధిస్తుంటుంది. సింహద్వారం పతనం తరువాత దుర్గాక్రమణలోనూ అంతఃపురాక్రమణలోనూ ఖజానాను పట్టుకోవడంలోనూ కాల్బలానికి సాటి వచ్చే బలం లేదు. ఇటువంటి వ్యూహరచనతో ఉదయగిరి, అద్దంకి, అమ్మనబ్రోలు, నాగార్జునకొండ, బెల్లంకొండ మొదలైన గజపతుల బలిష్టమైన దుర్గాలన్నీ పతనమైపోయాయి. ఇటువంటి సమరోత్సవంతో విజయనగర సేనలు కటకం వైపు పురోగమిస్తున్నాయి. వీరి అపరిమిత పరాక్రమ శౌర్యులు చూసిన సామంతరాజులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రహస్య మార్గాల ద్వారా గజపతి వద్దకు పరుగులు తీశారు. జరుగుతున్న సమరాన్ని విన్న గజపతి తన సామంతుల సైన్య బలంపై నమ్మకముంచాడు. అతడు కూడా సైన్య సమేతుడై వాంటర్ నుండి బయలుదేరి కృష్ణానదికి ఉత్తరాన విజయవాడ వద్ద బ్రహ్మాండమైన సన్నాహాలతో విడిది చేశాడు. ఈ వార్త విని రాయలు తన సేనలతో కృష్ణకు దక్షిణ తీరంలో విడిది చేశాడు. కొద్ది రోజుల వరకు ఇరుపక్షాల వారి నుండి యుద్ధం జరగలేదు. చివరకు రాయలు వారే యుద్ధం ద్వారా ఇరువురికి నష్టమేనని అందుచేత యుద్ధం మానుకుందామని కబురు చేశాడు. కానీ గజపతి అందుకు అంగీకరించలేదు. దానితో తిమ్మరసు తన గజ దళాధిపతిని పిలిచి గజాయుధముతో కృత్రిమ వంతెనను నిర్మించమని చెప్పాడు. వంతెన నిర్మించాక కాల్బలం ఆ వారధిని దాటింది. ఫలితంగా గజపతి గోడారం అల్లకల్లోలమైంది. విజయం రాయలసేన పరమైంది. గజపతి ప్రాణాలు రక్షించుకోవడానికి కోటలోకి పారిపోయాడు. ఆ తర్వాత రాయలవారు కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం, పాట్నూరు మొదలైన దుర్గాలను జయించాడు. ఇక మిగిలింది కటకం, వాడ్ర గజపతి రాజధాని మాత్రమే. తిమ్మరసు ప్రజ్ఞ కారణంగా గజపతికి దిక్కుతోచన స్థితి ఏర్పడింది. తాను ఓడితే రాజ్యంతో పాటుగా కుమార్తెను కూడా రాయలకి దారాదత్తం చెయ్యాలి. అది అతనికి ఇష్టం లేదు. అందుచేత ఆయన తన బంధుబలగాన్ని, సామంతులను సైన్య సమేతంగా తరలరావలసిందిగా లేఖల ద్వారా చెప్పాడు. వెంటనే అనంతమైన సేన గజపతికి తోడుగా వచ్చి నిలిచింది. వీరంతా మహానది ఒడ్డును విడిది చేశారు. ఆ సేనను చూడగానే గజపతి ఇక తనను రాయలు జయించడం అసాధ్యమనుకున్నాడు. కానీ తిమ్మరసు రాజకీయ మంత్రాంగం అతడి ఆనందాన్ని ఎన్నో రోజులు ఉంచలేకపోయింది. మరోవైపు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సైనికులు కూడా మనుషులే కదా, వారెంతో అలసిపోయి ఉన్నారు. విజయబలం తప్ప వారికి నిజమైన శారీరక బలం తగ్గిపోయింది. కృష్ణదేవరాయలకు మాత్రం ఇదేమీ పట్టలేదు. అతని మనసులో కేవలం తుక్కాదేవిని వివాహమాడాలనే వాంఛ తప్ప మరేమీ లేదు. తిమ్మరసులు వారు ఈ విషయాలను గ్రహించాడు. అందుచేతనే తమ పురోగమనం ఇక ఆపుదామని ఎంత చెప్పినప్పటికీ రాయలు వినలేదు. అతడి తొందరపాటు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియజెప్పాలనుకున్నాడు అప్పాజీ. దానితో ఆంధ్ర సేనావాహినికి ముందుకు సాగక తప్పింది కాదు. వారంతా కటకానికి 10 మైళ్ళ దూరాన మహానదికి యువతల ఉన్న చిట్టడవిలో బస చేశారు. రాయలు యుద్ధం ప్రకటించమన్నాడు. అప్పాజీ ఆగమన్నాడు. చివరకు రాయలు వారి మాటే నగ్గింది. ప్రమాదం ముంచుకు వస్తున్నా రాజుకు తన తొందరపాటును తెలియజెప్పాలనే తిమ్మరసు ఉద్దేశమే యుద్ధానికి తలపడడానికి కారణమైంది.
అయితే ఆంధ్ర సైన్యాలకు ఆహార పదార్థాలు అందలేదు. దానితో వారంతా ఆకలితో అల్లాడారు. మంత్రికి ఈ విషయం తెలిసింది. ఇదే సమయంలో ఆయన రాయల వారిపైన తన అస్త్రాన్ని ప్రయోగించాడు. తొందరపడి కోరికతో ఇలా యుద్ధానికి తలపడడం మంచిది కాదు, నీ వలన ఈనాడు సైన్యం ఎన్నో ఇబ్బందులకు గురికాబోతున్నది అన్నాడు. దానితో తాను కేవలం తొక్కన వివాహమాడాలని సైన్యాన్ని యుద్ధానికి సన్నాహం చేయడం ఎంత తప్పు రాయలు గ్రహించాడు. వెంటనే అప్పాజీతో, అప్పాజీ గారు, నా దుడుకుతనాన్ని క్షమించండి అని వేడుకున్నాడు. రాయలు వారికి సమయాసమయ విచక్షణ తెలియజేయాలని అప్పాజీ అలా అన్నారు. కానీ ఆయన బుద్ధికి వచ్చిన సమస్యను తప్పించడం ఏమంత కష్టం కాదు. అప్పాజీ వెంటనే తన వార్తాహరులను పిలిచి రాయలు వ్రాయించినట్లుగా ఒక లేఖను వ్రాయించాడు. ఆ లేఖ సారాంశం ఎలా ఉందంటే, రేపు తెల్లవారుజామునే మేము సైన్య సమేతంగా మహానదిని దాటి రాగలము. మీరు ఇచ్చిన మాట ప్రకారం గజపతిని మాకు అప్పగిస్తే ముందు మనం అనుకున్నట్లుగానే మిమ్మల్ని సర్వస్వతంత్రులను చేస్తాము అని ఆ లేఖలో రాయించాడు. ఆ లేఖను గజపతి 16 మంది సామంతులకు వేరువేరుగా 16 మంది రాయబారుల చేత పంపాడు. అయితే అలా వెళ్లిన 16 మంది రాయబారులను గజపతి సైన్యం పట్టుకుంది. వారి వద్ద ఉన్న లేఖలను, బహుమతులను గజపతి చూశాడు. అతను తన సామంతులు తనను మోసం చేసినట్లు భావించి వెంటనే వారందరినీ తన భవనానికి విందు నెపంతో ఆహ్వానించి అందరినీ మృత్యు దేవతకు బలి ఇచ్చాడు. ఆ తర్వాత తానే స్వయంగా రాయలకు లొంగిపోవడం మంచిదని భావించాడు. వెంటనే తన కోటపై సంధికి సిద్ధంగా ఉన్న సిహ్నంగా తెల్ల జెండాను ఎగరవేశాడు. తెల్లవారింది. రాయలు గోడారం నుండి బయటికి వచ్చాడు. కనుచూపు మేర కనిపిస్తున్న శత్రు గోడారాలు లేవు. ఎక్కడా వారి జాడలు కూడా కనబడలేదు. మరోవైపు కోటపై తెల్ల జెండా ఎగిరింది. రాయలకు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. అప్పాజీ వద్దకు వడివడిగా వెళ్లి తాను చూసిన పరిణామాలను ఆయనకు తెలిపాడు. అప్పాజీ నవ్వి ఊరుకున్నాడు. ఒక్క లేఖ చుక్క రక్తపాతం లేకుండానే మహాసామ్రాజ్యాన్ని విజయనగరం పాలు చేసిందంటే అది అప్పాజీ అపూర్వ మేధో సంపత్తి కాక అనన్యం కాదు. గజపతి పంపిన రాయబారులు రాయలు వద్దకు వచ్చారు. సంధి జరిగింది. సంధి కారణంగా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. తరువాత తుక్కాదేవితో రాయలు వారి పరిణయం జరిగింది. ఈమె పేరు వివాహం తరువాత అన్నపూర్ణాదేవిగా మార్చారు. ఈ అన్నపూర్ణ రాయలు వారి ప్రణయరాణి అయ్యింది. అయితే రాయలు వారి చేతిలో పరాభవాన్ని పొందిన గజపతి అవమాన జ్వాలతో రగిలిపోయాడు. రాయలు వారు తన అల్లుడన్న సంగతి కూడా మరిచి కుమార్తెకు లేనిపోని మాటలు నూరుపోశాడు. ఏ విధంగానైనా రాయలును హతమార్చి తన పరువు ప్రతిష్టలను నిలబెట్టమని కుమార్తెను ప్రాధేయపడ్డాడు. ఆమెకు తండ్రి మాటలు అంగీకరించవలసి వచ్చింది. తొలినాటి రాత్రి భర్త గదిలోకి భరించలేని దుఃఖంతో అడుగుపెట్టింది. తాను హత్య చేయబోతున్నది స్వయాన తన భర్తను. రేపు తనకు ఎన్ని అవమానాలు, అపనిందలు వస్తాయో, కానీ తండ్రి మాటను ఆమె పాటించక తప్పింది కాదు. తన దుస్తులలో భద్రపరుచుకున్న కత్తిని మంచంపై నిద్రిస్తున్న భర్త గుండెల్లోకి దించింది. ఆ తర్వాత ఆమె సుడులు తిరుగుతున్న దుఃఖంతో కుప్పకూలిపోయింది. సరిగ్గా అప్పుడే తిమ్మరసు ఆ గదిలోకి అడుగుపెట్టాడు. ఆమె బాధతో కుమిలిపోయింది. అప్పుడే రాయలు కూడా అక్కడికి వచ్చాడు. తిమ్మరసుకు ఇటువంటిదేదో జరుగుతుందని ముందే తెలిసి ఆ మంచంపై రాయలకు బదులు దిండ్లను పెట్టించాడు. రాయలు సజీవుడిగా ఉండడంతో ఆమె తన అసక్తతను తెలియజేసి మన్నించమంటూ రాయలు వారి పాదాలపై పడింది. తిమ్మరసులు వారి అనునయ వాక్యాలతో రాయలు ఆమెను క్షమించాడు. ఈ అన్నపూర్ణ కారణంగానే చివరకు తిమ్మరసుల వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వీరేంద్రుడు అన్నపూర్ణాదేవికి భావవరుస అవుతాడు. ఇతడికి ఆమెతో చిన్నతనంలో వివాహం జరిగింది. అది చిన్నతనం, బొమ్మల పిల్లి గనుక అంతగా పట్టించుకోలేదు. కానీ వీరేంద్రుడు అన్నపూర్ణాదేవి మనసులో అల్లకొల్లాలని రేపాడు. చిన్ననాటి తమ ప్రణయాన్ని రాయలకు బహిర్గతం చేస్తానన్నాడు. అన్నపూర్ణాదేవి బాధతో అతడిని బ్రతిమలాడింది. రహస్యం బయటపడకూడదంటే వెంటనే రాయలతో చెప్పి మీ కుమారుడికి పట్టాభిషేకం చేయించమన్నాడు. వీరేంద్రుడు ఎందుకు అలా అడిగాడో ఆమెకు అర్థం కాకపోయినప్పటికీ అతడేదో కుట్ర పన్నుతున్నాడని మాత్రం గ్రహించగలిగింది. అంతకు కొద్ది రోజుల ముందే ఆమెకు రాయలకు మధ్య ప్రణయ కలహం జరిగింది. ఈ ప్రణయ కలహంలో అనుకోకుండా ఆమె పాదం రాయల వారి వక్షస్థలాన్ని తాకింది. దానితో రాయల వారు ఆగ్రహించి నీ మొహాన్ని ఎప్పుడూ చూడనంటూ మందిరం నుండి బయటికి వచ్చేశాడు. అప్పటి నుండి రాయలు ఆమె మందిరానికి వెళ్లడం లేదు. అన్నపూర్ణ తన వేదను తిమ్మనాచార్యుల వారికి తెలియజేసింది. ఆయన మాటల సందర్భంలో ఈ విషయాన్ని మహామాత్యుల వారికి తెలియజేశారు. తిమ్మరసుల వారికి ఈ సంగతి ముందుగానే తెలిసినప్పటికీ తెలియనట్లే ఉన్నారు. సందర్భం వచ్చి విషయం బయటపడింది. తిమ్మనాచార్యులు వారిద్దరిని ఒక్కటి చేయాలనుకున్నారు. మంత్రి ఆ బాధ్యత తిమ్మనాచార్యులపైనే ఉంచాడు. తిమ్మనాచార్యులు గోష్ఠి మందిరంలోనే రాయల వారి మనసును మార్చాలనుకున్నాడు. ఆయన పారిజాతాపహరణం కావ్యం లిఖిస్తున్నారు. అందులో సత్యభామ శ్రీకృష్ణుణ్ణి తన పాదంతో తన్నినప్పటికీ కృష్ణుడు ఆమెపై అలుగక ఏ విధంగా ఆమె అలుకు తీర్చాడో తెలియజేశాడు. రాయలు వారి మనసు మారింది. వెంటనే ఆయన అన్నపూర్ణాదేవి మందిరానికి బయలుదేరాడు.
తిమ్మనాచార్యులు రాయలవారిలో మార్పుకు ఎంతో సంతోషించినప్పటికీ ఉలిక్కిపడ్డాడు. కారణం, ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రవేశముంది. రాయలవారు ఆ రాత్రి అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్లడం వల్ల ఎంతో ప్రమాదమని ఆయన జ్యోతిష్యవాణి ఘోషించింది. వెంటనే ఈ విషయాన్ని మహామంత్రికి కూడా తెలియజేశాడు. ముఖ్య సహచరగణం తిమ్మనాచారి మాటలని తీసివేయలేదు. అందుచేత అందరూ ఎంతో జాగరూకులై వ్యవహరించారు. కానీ శని వారి మధ్యనే వీరేంద్రుని పాత్రుని రూపంలో తిరుగుతుంది. వీరేంద్రపాత్రుడు అన్నపూర్ణాదేవితో పాటుగా రాయలవారి సామ్రాజ్యంలో అడుగుపెట్టాడు. అతడు అనుక్షణం రాజ్యాన్ని ఏ విధంగా తన హస్తగతం చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉండేవాడు. కానీ అడుగడుగున మహామంత్రుల వారి అడ్డంకి, అంతకుమించి ఆయనకు విశ్వాసపాత్రుడిగా ఉండే సైన్యాధిపతులు, సహోద్యోగులు ఇవన్నీ అతడికి అడ్డంకిగా మారాయి. కానీ అతడు తన ప్రయత్నాలను విరమించుకోలేదు. ప్రతి చోట తానై ఉండేవాడు. తన ప్రవర్తనపై ఎవరికి అనుమానం లేకుండా చేసుకున్నాడు. కానీ అన్నపూర్ణతో సహా ఎవరికి కూడా వీరేంద్రుడిపై సదాభిప్రాయం ఉండేది కాదు. ముఖ్యంగా తిమ్మరసుకు అతడు పైకి అనుమానించదగ్గ విధంగా కనిపించకపోయినప్పటికీ మనసులో ఏదో దురాలోచనతో ఉన్నాడని మాత్రం అర్థం చేసుకున్నాడు. వీరేంద్రుడు రాజ్యంలో ఉంటూ అనుక్షణం జరుగుతున్న విషయాలను కనిపెడుతూ ఉన్నాడు. తిమ్మరసు అంటే వీరేంద్రుడికి చెప్పలేని మంట. ఏ విధంగానైనా అతడిని మహారాజు నుండి దూరం చేయాలని అతడి ప్రయత్నం. కానీ రాయలవారి మనసులో అప్పాజీ అంటే ఉన్న ప్రేమ కారణంగా వీరేంద్రుడు ఎన్నిసార్లు తిమ్మరసుపై లేనిపోని మాటలు చెప్పి ఆయన మనసులో ద్వేషం పుట్టించాలనుకున్నా సాధ్యం కాకపోయింది. అయినా దుష్టుడి బుద్ధి మారుతుందా? మారదు. అందుకే అన్నపూర్ణాదేవిని పావుగా ఉపయోగించుకున్నాడు. ఆమెను బెదిరించి తన పని సానుకూలం చేసుకున్నాడు. ఒకేసారి రాయల కుమారుడిని, మహామంత్రిని అడ్డు తప్పించాలనుకున్నాడు. అందుకే తన కుమారుడి పట్టాభిషేకానికి రాయలవారిని ఒప్పించమన్నాడు. అన్నపూర్ణాదేవి అందుకు అంగీకరించింది. మరోవైపు తిమ్మనాచార్యులు, మహామంత్రి రాయలవారిని అన్నపూర్ణాదేవి మందిరంలోకి వెళ్లనీయకూడదని చేసిన ప్రయత్నాలు వీరేంద్రుని నక్కజిత్తుల కారణంగా ఫలించలేకపోయాయి. ఎన్నో రోజుల తర్వాత అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్లిన రాయలు ఆమెను ప్రేమగా పలకరించాడు. దానికి ఆమె దుఃఖం నటిస్తూ, ప్రభు, ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరూహించారు? నేను రేపు సజీవంగా ఉంటానో ఉండనో, అందుచేత మన కుమారుడిని పట్టాభిషిక్తుడిని చేసినట్లయితే చూడాలని కోరికగా ఉంది అంది. ఆ క్షణంలో రాజుకు కేవలం తన అర్ధాంగిని సంతోషపెట్టడమే కావాలి. అందుచేతనే ఆమె కోరికను అంగీకరించాడు. వెంటనే తిమ్మరసుతో కుమారుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. తిమ్మరసు ఆ కోరిక వెనుక కారణమేమిటో అర్థం కాక అయోమయానికి గురయ్యాడు. కానీ అప్పటికి సరే అని తప్ప వేరే చెప్పలేకపోయాడు. రాయలు ఆ సమాధానంతో సంతోషించి అన్నపూర్ణ దగ్గరికి వచ్చి మంత్రుల వారి సమ్మతిని తెలియజేశాడు. నిజానికి అన్నపూర్ణమ్మకు ఈ పట్టాభిషేకంపై ఉత్సుకత లేదు. కేవలం వీరేంద్రుడి బెదిరింపే ఆమెపై పనిచేస్తుంది. అయితే వీరేంద్రుడు ప్లాను ఇక్కడ ఫలించలేదు. కారణం ఏమిటంటే, రాయలు తన కుమారుడికి పట్టాభిషేకం చేయమంటే మరునాడే దక్షిణ పదానికి యుద్ధానికి కదులుతున్న తాము ఈ సమయంలో ఆ కార్యం చేపట్టడం అపశకునమంటాడు తిమ్మరసు. దానితో రాయలు తిమ్మరసుల వారి మాటకు ఆగ్రహించి ఆయనతో వాదనకు దిగుతాడు. దానితో వారిద్దరి మధ్య వైర్యం, స్పర్ధ పెరుగుతుందనుకున్నాడు. కానీ అటువంటిదేమీ జరగలేదు. మంత్రి తెలివిగా రాయలను మభ్యపెట్టాడు. తిమ్మరసు ఈ విషయంపై ఎంతో ఆలోచించాడు. హఠాత్తుగా కుమారుడి పట్టాభిషేకానికి రాయలు ఆతృత పడడం, అందుకు ప్రేరేపించిన అన్నపూర్ణాదేవి వెనుక వీరేంద్రుడి పాత్ర ఉందని ఆయనకు స్పష్టపడింది. అతడి నిజస్వరూపం ఈనాటికి బయటపడింది. అయితే రాకుమారుడి పట్టాభిషేకం కారణంగా అతడికి వచ్చే లాభం ఏమీ లేదు. కేవలం తమ మధ్య వైరం పుట్టించాలనే అతని దురాలోచన. కానీ తాను పట్టాభిషేకానికి అంగీకరించడం వలన ఇరువురి మధ్య వైరం తలెత్తలేదు. తమ మధ్య వైరం ఏర్పడితే విజయనగరాన్ని సులభంగా గజపతిపరం చేయవచ్చు. కానీ వైరం తలెత్తలేదు కనుక వీరేంద్రుడికి ఆ అవకాశం దొరకలేదు. కనుక అతడి పథకం బిడిసికొట్టింది. అయితే గోముఖ వ్యాఘ్రం వంటి వీరేంద్రుడు జరుగుతున్నది చూసి ఊరుకోడు. వెంటనే ఏదో దుష్ట పథకాన్ని ఆలోచించే ఉంటాడు. అలా రాయలు ముద్దుబిడ్డడు తిరుమల రాయలకు అపాయాన్ని ఊహించాడు. వెంటనే ఆయన మనసు పరిపరి విధాల పోయింది. వెంటనే ఒంటరిగా రాణి మందిరానికి అర్ధరాత్రి వేళ బయలుదేరాడు అప్పాజీ. ఆయన అనుకున్నట్లుగానే అక్కడ అపాయం జరిగిపోయింది. అదే సమయంలో మహారాణి మందిరం చేరుకుని నిద్రిస్తున్న తిరుమల రాయిను హతమార్చాడు వీరేంద్రుడు. అదే సమయంలో మహామంత్రి అన్నపూర్ణాదేవి మందిరానికి చేరుకున్నాడు. రక్తసిక్తమై నిర్జీవంగా పడి ఉన్న రాయలను చూసి నోటమాట రాక నిలబడిపోయాడు. ఇంతలో మహారాణి నిద్రలేచి
రక్తసిక్తమై పడి ఉన్న తన కుమారుడిని చూసి కెవ్వును కేకవేసింది. అందరూ వచ్చారు. వారిలో వీరేంద్రుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో అప్పాజీని దోషిగా చేశాయి అక్కడ పరిస్థితులు. వీరేంద్రుడు ఈ హత్య చేసింది తిమ్మరసు మహామంత్రి అన్నాడు. అందరూ అతడిని చేత్కరించుకున్నారు. కానీ అతడు తాను అనుకున్నది సాధించే దిశలో ఉన్నాడు. అందుచేత ఎవరి చేత్కారాలు అతడు పట్టించుకోలేదు. రాయులు వచ్చాడు. విగతుడై తన బిడ్డను చూసి రోదించాడు. కానీ ఆయన మనసు మాత్రం మహామంత్రి నేరస్తుడనే మాటను నమ్మలేదు. తిమ్మరసులు వారే ఈ హత్య చేశారు, మహారాణి చూసింది అన్నాడు వీరేంద్రుడు. అన్నపూర్ణాదేవి ఆ మాటలు విని నివ్వెరపోయింది. తిమ్మరసుల వారు స్థానువులైపోయారు. మరునాడు విచారణ ప్రారంభమైంది. యావత్ సామ్రాజ్యం జరిగిన ఘోరానికి విస్తుపోయింది. ప్రజలందరికీ తిరుమల రాయుల వారి మరణం కంటే అప్పాజీపై ఈ నిందారోపణ జరగడమే కఠోరంగా ఉంది. వీరేంద్రుడు తానే హత్యకు ప్రధాన సాక్షి అన్నాడు. అతడి వాదన ఇలా కొనసాగింది. ఇన్ని రోజులు గతిలేక రాయుల వారి పక్షం వహిస్తూ రాజ్యాన్ని విస్తరిస్తున్నది రాయుల తర్వాత తన కుమారుడు గోవిందరాయలు రాజ్యానికి రాజు అవుతాడని. రాయుల వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. కానీ తరువాత సంతానం కలిగింది. తన కలలు ఎక్కడ ఆవిరైపోతాయనని అప్పాజీ వారు ఇలా చేశారు. ఇది ఎవరు కాదంటారు, అందరికీ మంచిగా కనిపిస్తూ మనసులో ఇంతటి దురాలోచనను మంత్రుల వారు దాచుకున్నారు. ఈ విషయం నేను మీకు కల్పించి చెప్పడం లేదు. స్వయంగా మహారాణి వారే మంత్రుల వారు తన కుమారుడికి రాయుల వారు బహూకరించిన చురికతో హత్య చేస్తుండగా చూశారు. ఇప్పుడు నేరారోపణ జరిగింది. ఈయన నేరం చేశారంటూ నేను నిరూపించాను. ఇక మీరే న్యాయం చెప్పాలి. మహామంత్రికి వీరేంద్రుడి వాదనపై పెద్దగా అసహ్యం కలగలేదు. ఎందుకంటే అతడి వైఖరి కనిపెట్టినవాడే కనుక. కాకపోతే రాయుల వారే తాను దోషినని నమ్మినందుకు ఆయనకు జీవించాలనే ఆశ నశించింది. అందుకే వీరేంద్రుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నా భరించాడు. కానీ యావత్ ప్రజలకు, ఉద్యోగులకు, సైనికులకు, సైన్యాధిపతులకు అందరికీ వీరేంద్రుడిని కత్తికొక కండగా నరకాలని ఉండేది. అందరూ మహామంత్రికి అండగా ఉన్నారు. కానీ రాయులు వారిపై అప్పాజీకి ఉన్నది కేవలం రాజభక్తి మాత్రమే కాదు, అంతకు మించిన పుస్త్ర వాత్సల్యం. అందుచేత తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనుకోలేదు. తన పక్షాన నిలిచే వారిని లక్ష్యపెట్టలేదు. అప్పాజీ వారు నేరం చేశారని రాయుల వారి న్యాయస్థానం అంగీకరించింది. ఆయనకు కళ్ళు తీసివేయాలనే తీర్పును వెలువరించాడు రాయులు. ప్రజలంతా ఆహాకారాలు చేశారు. సర్వత్రా రాయులపై వ్యతిరేకత వెల్లువిరిసింది. తిరుగుబాటు కూడా జరిగింది. అయితే అప్పాజీ తనని తాను రక్షించుకోవాలనుకోలేదు. అచ్యుతారాయులు, దండనాయకుడు, కుమారుడు గోవిందరాయులు అప్పాజీకి ఎంతగానో నచ్చజెప్పారు. కానీ అప్పాజీ వినలేదు. తనకు రాయులు విధించిన శిక్షను అమలు జరపవలసిందే అన్నాడు. తాను ప్రాణాలతో విండాలంటే వారంతా విప్లవాన్ని ఆపి రాయులకు జీవితాంతం విశ్వాసంగా ఉండాలన్నాడు తిమ్మరసు. ఆ పరిస్థితుల్లో కూడా రాయులపై అప్పాజీ ప్రదర్శిస్తున్న అపూర్వ ఆదరణకు వారంతా కరిగి నీరైపోయారు. తమ మంత్రి కోసం వారి ఆజ్ఞను శిరసావహిస్తామన్నారు. జరుగుతున్నదంతా అక్కడే కారాగార కాపలాదారుని వేషంలో ఉన్న రాయులు చూశాడు. ఆయనకు తెలుసు మహామంత్రి తన కుమారుడిని హత్య చేయలేదని. తన ఉనికిని బహిర్గతపరుచుకొని అసలు దోషులను బయటపెట్టమన్నాడు. కానీ అప్పాజీ అందుకు అంగీకరించగా తన కళ్ళను తానే పొడుచుకొని తుదిశ్వాస విడిచారు. ఆ విధంగా తిమ్మరసు విజయనగర రాజకీయాలలో తిరిగిలేని మహామేధావిగా నిలిచాడు. మహామంత్రి తిమ్మరసులు వారి మరణంతో రాయుల వారు కూడా సగం చనిపోయినట్లే లెక్క. రాయుల వారు శ్రీ విరూపాక్షస్వామి దేవాలయ ప్రాకారాంతార్భాగాన రాజగోపురముఖదానిని, విజయ విఠలాలయము, హజార రామాలయమనే రెండు సుందర శిల్ప విరాజితులైన దేవాలయాలను నిర్మింపజేశాడు. పెనుగొండ దుర్గ సమీపాన గగన్మహల్ నిర్మించాడు. శ్రీకాళహస్తియందు ఈశ్వరాలయము, గాలిగోపురము, శిల్పకళ ఉట్టిపడు స్తంభాలు నిర్మించి, చిదంబరంలో నటరాజస్వామి ఆలయం, ఉత్తర సింహద్వారము, తిరుపతియందు 11వ అంతస్తులు గాలిగోపురమును, శ్రీశైలంలో బ్రహ్మరథము, ఇంకా అనేక మంటపాలను నిర్మింపజేశాడు. ఇంకా ఎన్నో దేవాలయాలకు మడులు మాన్యాలు ఇచ్చాడు. శ్రీ విరూపాక్షస్వామి వారికి సాయంకాల అర్చనకు సింగనాదమును గ్రామమును దానం చేశాడు. ఇదే విధంగా రాయలు దేవస్థానములు ఎన్నింటికో గ్రామాలను దానంగా ఇచ్చాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో అమూల్య కానుకలను సమర్పించిన భక్తి రేవణ్యుడు రాయుల వారు. ఇక తన తల్లి నాగులాదేవి గౌరవార్థము నాగులాపురము అను ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. విద్యానగరానికి దక్షిణాన ఉన్న నగరమే నాగులాపురము. యుద్ధతంత్ర నిపుణుడే కాకుండా స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలు పండితుడు కూడా. ఆయన లిఖించిన ఆముక్తమాల్యద, జాంబవతి కళ్యాణము మొదలైనవి నేటికీ కూడా ప్రసిద్ధి చెందినే కావ్యాలే. ఆయన ఆస్థానములోని అష్టదిగ్గజాలు దేశదేశాల విజయనగర పతాకాన్ని ఎగురువేశారంటే వారి ఘనతనే చెప్పుకోవాలి. రాయులు వారికి కళాదృష్టి లేనట్లయితే వీరందరూ రాణించరు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, ధోర్జటి, తెనాలి రామకృష్ణుడు రాయుల వారి ఆస్థాన దిగ్గజాలే. సామ్రాజ్య విస్తరణతో పాటు రాయులు సాహిత్య వికాసాన్ని కూడా విస్తరింపజేశాడు.
స్వయంగా సంస్కృతమందే కాక కన్నడం తెలుగు భాషలందు గొప్ప పండితుడు, మహాకవి. అనేక కావ్యాలను తాను రచించి మహాకవులనేకులకు ఆశ్రయమిచ్చి ఆదరించాడు. పరాక్రమ వైభవములు అతనికి ఎన్నో బిరుదులు అందించాయి. గజపతి, నరపతి, అశ్వపతులను జయించుడి చేత అతను మూరు రాయిరగండ అను బిరుదును పొందాడు. ఈనాడు మైసూరునందు చూసే దసరా ఉత్సవాలు, ఊరేగింపులు ఆనాడు రాయలవారు ప్రారంభించినవే. రాయి కాలువ, బసవన్న కాలువ, తురక కాలువ, రాయసాగర కాలువ, కంప్లి కాలువ మొదలైన కాలువలను త్రవ్వించి వేల ఎకరాల భూమిని సాగు చేయడానికి అనుకూల్యం కల్పించాడు. పోర్చుగీసు వాస్తు నిపుణుల సాయంతో హోష్పేటుకు దక్షిణాన గొప్ప తటాకాన్ని కూడా నిర్మించాడు. 1509 సింహాసనమెక్కిన రాయలు 1529 మరణించారు. శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన 21 సంవత్సరాల కాలంలో విజయనగర సామ్రాజ్యము శాంతి భద్రతలతో ప్రజల సుఖజీవనం సాగించారు. భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణరాయల వారి కాలము స్వర్ణ యుగముగా భాసిల్లింది. ఈయన తరువాత 116 సంవత్సరాలు రాయల వంశము భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత పోర్చుగీసు వారు, బ్రిటిష్ వారు, ముస్లిం నవాబులు, సుల్తానులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.